पोषण मासम पेरु तो नेरेर्जल्ल मंडलम अंगनवाडी टीचर्लु कार्यकर्तलु पेद्द एत्तुन कार्यक्रमालु निर्वहिंचारु। अंदुलो भागंगा पेद्दलचे ज्योति प्रज्वलनं चेस्तू पोषकाहार विलुवल्नि तेलियजेस्तू सामूहिकंगा अन्नप्राशनलु अक्षराभ्यासालु श्रीमंतालु चेशारु। अंदुलो भागंगा वासवि वंत क्लब सभ्युलु पाल्गोनडं जरिगिंदि। वीरंदरू आदर्शप्रायंगा अंगनवाडी टीचर्लु कार्यकर्तलु कूडा प्रति ఒక్కరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ప్రతి జిల్లాలోనూ ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి ఎంతగానో తోడ్పడుతున్నారు। పోషణ మాసం వినడానికి చాలా బాగుంది। పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఇవ్వడం కోసం నేరేడ్చల్ల మండలం అంగన్వాడి టీచర్స్ అందరూ కలిపి ఈ కార్యక్రమాన్ని చేశారు। వాళ్ళకు చేయితగా చాలా మంది రాజకీయ నాయకులు ప్రముఖ వ్యక్తులు వాసవి క్లబ్ మెంబర్స్ అందరూ ఎంతో తోడ్పడుతూ అక్కడ 15 మంది పేదవారికి శ్రీమంతాలు అన్నప్రాసనలు అక్షరాభ్యాసాలు చేస్తూ పోషక ఆహారం విలువల గురించి తెలియజేస్తూ ప్రముఖులందరూ చాలా మంచిగా మాట్లాడారు। ఆశ ఎంతో ఆశతో చాలా మంది వచ్చారు। అంగన్వాడి టీచర్స్ అందరూ కూడా ఎంతో నైపుణ్యంతో ఎంతో కళాత్మకంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ప్రతిభను చాటుతూ మంచిగా వాళ్ళకి అందించే ఫుడ్ను అక్కడ ముంచి దానితో మంచిగా అలంకరణ చేసి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా పోషకాల గురించి మాట్లాడుతూ పోషక విలువైన ఫుడ్ తోనే అన్ని రకాల అలంకరణలు చేసి అందర్ని కూడా ఆకట్టుకున్నారు। నేరేడ్చల్ల మండలంలో ఇంత మంది అంగన్వాడి టీచర్లు ఒకే దగ్గర చేరి ఇంత మందికి పోషక మాసం పేరుతో పోషక విలువలున్న ఆహారాన్ని ఒకలకి చూపించారు। ఇంకా వాళ్ళకి ఎన్నో సదుపాయాలు గవర్నమెంట్ కల్పిస్తే ఇంకా మంచి మంచి ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు చాలా ముందుకు వస్తున్నారు। వసతి గృహాలు లేకపోవడం వల్ల వాళ్ళు చాలా కార్యక్రమాలు చేయలేకపోతున్నారు। గర్భిణీశిలకు సరైన ఆహారం ఇవ్వడానికి వసతి గృహాలు లేవని చాలా ఇబ్బంది పడుతున్నారు। నిజంగా గవర్నమెంట్ చేయతనిచ్చి వసతి గృహాలు కూడా కల్పిస్తే గర్భిణీశిలకు పిల్లలకు మరిన్ని సదుపాయాలు చేయడానికి అంగన్వాడి టీచర్స్ ముందుకు వస్తున్నారు। వారు ఎంతో ఉత్సాహంగా అందరూ కలిసి మంచి ఫుడ్ని హెల్తీ ఫుడ్ని పోషక విలువలున్న ఆహారాన్ని 108 రకాలు తయారు చేసుకొచ్చి ఇక్కడ మన ముందు ఉంచారండి। ఎందుకంటే ప్రతి ఒక్క గర్భిణీలకు పిల్లలకు తెలియజేయడం కోసం అన్ని రాగులతో సద్దలతో జొన్నలతో మంచి ఆహారాన్ని ఆకుకూరలతో ఎంత పౌష్టిక ఆహారం వాళ్ళు తయారు చేసి పెడుతున్నామో ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలన్న దృష్టితో ఈ విధమైన కార్యక్రమం చేశారు। మమ్మల్ని ముఖ్య అతిథులుగా పిలవటం వాసవి క్లబ్ వాళ్ళని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం। ఇది ప్రతి ఒక్కరికి తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఇది యూట్యూబ్ చేసి అందరికీ చూపిస్తున్నాను। తప్పకుండా చూడండి। వారికి ఇంకా మునుముందు ఏ రకంగా సహాయపడటానికి గవర్నమెంట్ కూడా సదుపాయాలు కల్పించి వాళ్ళని ఇంకా ప్రోత్సహిస్తే అంగన్వాడి టీచర్లు ఇంకా మునుముందు ఎంతో చేస్తారని నాకు అనిపించింది। వాళ్ళు ఎంత ఓపిక్గా ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి అక్కడ డెకరేట్ చేసి పెట్టి ప్రతి ఒక్కలం కూడా చైతన్యవంతం చేస్తున్నారు। నాకు ఇది చాలా మంచిగా అనిపించి యూట్యూబ్ లో పెడుతున్నాను। తప్పగా ప్రతి ఒక్కరూ స్పందిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। చూడండి, మొలకలు గవ్వలు రాగులు అన్ని కూడా మల్టీగ్రెయిన్స్ అంటే మనము చిరుధాన్యాలు అంటారు చూసారా, వాడితో తయారు చేశారు। మంచిగా పౌష్టికాహారం గల ఆకుకూరలు పండ్లు కూరగాయలు కూడా మంచిగా పెట్టారు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవడం కోసం। నాకు ఇది చాలా బాగా అనిపించింది నిజంగా గవర్నమెంట్ ఇంకా వీళ్ళకి ఇంకా సదుపాయాలు బాగా అనిపించింది నిజంగా గవర్నమెంట్ ఇంకా వీళ్ళకి ఇంకా సదుపాయాలు ప్రోత్సాహాలు కల్పిస్తే వాళ్ళు ముందు చాలా చేస్తారన్న ఉద్దేశంతో నేను ఇది చేయటం జరిగింది। ఇది తప్పకుండా గమనిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। పోషణ ఆహారం గురించి సంబంధించి వాళ్ళు చూద్దాం పోషక మాసం అని చెప్పేసి వాళ్ళు శ్రీమంతాలతో పాటు హెల్దీ రెసిపీ చేశారు। ఆ రెసిపీస్ అన్ని మనం చూసుకుంటూ వెళ్ళాం। రైతున్నారు గారిని వేదిక
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. పోషకాల మాసంలో వీళ్ళు తయారు చేశారు. అన్ని మల్టీగ్రెయిన్స్ తో చేశారు, జొన్నలతో, రాగులతో, సజ్జలతో చేశారు. చాలా హెల్దీ ఫుడ్. ప్రతి ఒక్కరు కూడా ఇవి మంచిగా పాటించి పిల్లలకి పోషకాహారం అందేలా చేయాలని మేము కోరుకుంటున్నాము. అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తలు ఆరోగ్యకరమైన సమాజం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు.